ఎర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదట వచ్చినం ఎర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదట వచ్చినం నా జన్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు ఉడిచినట్లు నా తల జలమైముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునగాక అని భక్తుడైన ఎర్మియా మాట్లాడుతున్నాడు ఎర్మియా ఒక ప్రవక్త దేవుని ప్రవక్త దేవుని మాట ప్రకారం జీవించినవాడు దేవుడు చెప్పమన్న వర్తమానం ఇస్రాయిల ప్రజలకు చెప్పాడు ఇస్రాయిలు ఖానాన్ని ఇచ్చి దేవుడు సమృద్ధంతా ఇచ్చి వారిని ప్రత్యేకమైన జనంగా అన్ని జనులతో మిళితం అయిపోకుండా వారి ఆచారాలను నేర్చుకోకుండా ప్రత్యేకమైన జనంగా ఉండమని దేవుడు కోరుకున్నప్పుడు వారు ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్న సమయంలో ప్రవక్తను పంపించాడు ప్రవక్తను పంపించినప్పుడు మీరు మీ పాపాన్ని విడిచిపెట్టండి విగ్రహార్థం నుంచి బయటికి రండి మీరు మీ దేవుని వైపు తిరగండి శత్రులకి దేశం అప్పగించబోతున్నాడు దేవుడు శత్రులు వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని దోసుకుని మిమ్మల్ని సంహరిస్తాడు శత్రువుని దేవుడు రేపుపోతాడు మీరు లోబడండి దేవునికి లోబడండి మీ ప్రవర్తన మార్చుకోండి మీ ప మీరు పవిత్రంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి అప్పుడు మీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని ప్రవక్త అయిన ఎర్మియా అనేక రీతులుగా ప్రజలకి రాజులకు సహితం దేవుడు చెప్పిన మాట చెప్పాడు దేవుడు చెప్పమన్న మాట చెప్పమన్న రీతిలోనే ప్రవక్త ఎంతో కన్నీటితో ఎంతో వేదంతో వారికి చెప్పాడు శత్రువులు వస్తున్నారు మీరు దేవునికి లోబడండి దేవునికి విధే చూపించండి మీరు మీరు పరచుకోండి మరి దేవుని వైపు తిరగండి అని మీ అన్యాచారాలు మీ విగ్రహారాధన మీ చెడు స్వభావాన్ని మీరు మలుచుకోండి అని చెప్పాడు చెప్పినప్పుడు వారు వినలేదు వారు వినలేదు శత్రువులు రాని వచ్చారు బబ్బుల నుంచి శత్రువుని రేపాడు దేవుడు వారు వచ్చేసి వీరు చాలామందిని యాజకుల్ని మరి పెద్దల్ని అధిపాతుల్ని రాజుని సైతం చంపేసేసి వారు చెర తీసుకుని మిగిలిన వారిని చెర తీసుకుని పోయారు చాలా మందిని చంపేశారు వారి స్త్రీలను పాడు చేశారు సమస్తాన్ని తీసుకుని పోయారు అప్పుడు ఇరిమే ఏడుస్తున్నాడు విలపిస్తున్నాడు అనమాట ఆ ఆయన కన్నీటి వలన ఆ చనిపోయిన అతమైన ఆయన ఇస్రాయల్ జనంలో చనిపోయిన వారిని గురించి ఆయన ఏడ్చి ఏడ్చి ఏడ్చేత ఆయన తల జలమయం ఆయన కన్నీటి చేత ఆయన తలంతా తడిసిపోయిందనమాట ఆయన కన్నీరు కార్చి కార్చి ఆయన తలంతా తడిసిపోయింది ఆయన కళ్ళు కన్నీటి ఓటగా ఉన్నాయి అనే వాక్యం చెబుతుంది కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రజల విషయంలో కూడా రక్షణ లేని వారి విషయంలో దేవుడు ఎన్నో సార్లు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ రక్షణ పొందండి రక్షణ పొందండి రక్షణ పొందండి మీ పాపాన్ని విడిచిపెట్టి క్షమాపణ దేవుడి దగ్గరికి అరణి ఎంత చెప్తున్నా ప్రజలు కట్నపరచుకుంటున్నారు కానీ దేవునికి లోబడతాకి ఇష్టపడతలా రెండవది రక్షణ పొందిన బిడ్డలు మన చుట్టూ నశించిన ప్రజల గురించి మనం భార వహించి మనం కన్నీరు కార్చి వారి కొరకు మనం కన్నీరు కార్చాలి వారు నశించిపోయిన మన చుట్టుపక్కల ప్రజలు మన రక్ష బంధుకులు మన బంధువులు మనకు తెలిసిన వారి వరకు మనం కూడా దేవుని సమ్ముఖంలో కన్నీరు కార్చాలి మన తల జలమయ నశించిన ప్రజల వైపు మనం చూస్తున్నప్పుడు మనం కూడా మన తల జలమయంగా మన కళ్ళు కన్నీటి ఓటగా మారాలి కన్నీటి ఓటగా మారి దేవుని వారి పక్షమున మనం ఉండి దేవునికి వారికి మధ్యవర్తులుగా మనం ఉండి వారి కొరకై అంగలార్చి కన్నీరు కార్చి దేవుని కొరకు మొరపెట్టినప్పుడు మరి దేవుడు కరుణించి వారిని రక్షిస్తాడు కాబట్టి మనం మనం కూడా మరి వాళ్ళు హతమయ్యారు ఇస్రాయెల్ మాట వెనుక హతమయ్యారు మరి ఇప్పుడు మాటని ప్రజలందరూ అగ్ని అగ్నిగుణంలో పడి వారు శరీరం అంతా అగ్నిగుణంలో కాలాల్సిందే ఒక సంవత్సరం కదా రెండు సంవత్సరం యుగ కాలాలి ఆ భయంకరమైన బాధ నుంచి వారిని విడిపించాలంటే మనం కూడా వారి కొరకై నరకాగ్ని కలుచుచున్నా అవిధేయత చూపుతున్న ప్రజల వైపు మనం మన తల జలమయం మన కళ్ళు కన్నీటి పూటగా ఉండనట్లుగా మనం కూడా దేవుని సమ్ముఖంలో మరపెట్టి గోజాడి దేవుని బతిమాలుకుని వారి ఉన్న బతిమాలకు వారి పాపములు క్షమించమని వారి పాపాలు మన మీద వేసుకుని మా పాపంగా ఎంచు ప్రభు అని వారి పాపాలు మనం ఒప్పుకుంటూ దేవుడి సమ్ముఖుల మనం కన్నీరు కార్చినప్పుడు వారు రక్షణ పొందుతారు వారు బాప్తిసం పొందుతారు వారు దేవుని ఎద్దు వైపు తిరుగుతారు వారు దేవుని బిడ్డలుగా చేర్చబడినప్పుడు వారు శ్రేష్టమైన రాజ్యానికి వారసులు అవుతారు దానివల్ల దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు వారిని నశించిన ప్రజల్ని మనం ఒక నగిలో నుంచి లాగినట్లుగా మనం లాగినట్లయితే దేవుడు మనల్ని మరి మనల్ని ఆశీర్దిస్తాడు ఆ విధంగా మొరపెట్టిన వారిని దేవుడు ఆశీర్దిస్తాడు అదే సమయంలో వారిని కూడా రక్షించి నరకాగంకి వెళ్ళవలసిన వారిని పరలోకానికి వారసులుగా దేవుడు చేస్తాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎరిమియాతో కలిసి మనం కూడా నశించుని ప్రజలను చూస్తున్నప్పుడు మనం మన కళ్ళు కన్నీటి ఓటగాను మన తల జలమయం గాను కన్నీరు దివారాత్రులు కన్నీడు విరుస్తున్నాడు కాబట్టి ఆయన తలంతా తడిసిపోయిందంట కన్నీడితో అంతేకాకుండా ఆయన కళ్ళు కన్నీటి ఓటగా ఉన్నాయి అలాగే మనం కూడా మన తల జలమయంగా మన వారి కొరకై మనం దివారాత్రులు వారంగా కన్నీరు విరిచే వారంగా మన తల జలమయంగా మనం కళ్ళు కన్నీటి ఓటగా ఉండాలని దేవుడు కోరుకున్న ఆ విధమైన మధ్యవర్తులు విజ్ఞాపన కర్తలో దేవుడు కావాలి అంటే విజ్ఞాపన కర్తలో దేవుడు లేపున గాక దేవుడి మాటలు దీవించుగాక ఆమె